శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. తులా రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తులా రాశికి తృతీయ స్థానంలో కేతు ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. సక్సెస్ సాహసంగా ముందుకెళ్ళి చేసే ప్రయత్నాల్లో ఒక సక్సెస్ కనబడుతుంది. ఆరోగ్యం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనకు చతుర్థంలో ఉన్న గురు శని యొక్క ప్రభావం వలన కొంచెం అర్ధాశ్రమ శని ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఏదో కొంచెం దళతగా ఉండడానికి అవకాశం కనబడుతుంది. పంచములో ఉన్న కుంజుడికి మాత్రం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉండగానే పిల్లల ద్వారా కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్క వారం రోజులు జాగ్రత్తగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కొంచెం ఆపడానికి ప్రయత్నం చేయండి. అది నిర్ణయం ఎప్పుడు అది లాస్ కింద చూపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. అలాగే మనం తీసుకున్నప్పుడు తులారికి అష్టమలో శుక్రుడు ఉన్నాడు. అష్టమాధిపతి అష్టమ స్థానం పొందడం ఒక యోగం అని చెప్పుకుంటాం అవకాశం కాబట్టి శుక్రబలం అన్నది బాగానే ఉంది. కానీ భాగ్యంలో గ్రహణం యొక్క ప్రభావం చూపిస్తుంది. అక్కడ మూడు గ్రహాల యొక్క కూటమి కనబడుతుంది. బుధుడు కూడా అక్కడే కనబడుతున్నాడు మనకు. సారీ రవి రాహు ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఈ భాగ్యంలో జరుగుతున్న గ్రహణ ప్రభావం మనకు ఒక లక్ని ఛేదించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లక్ని పూర్తిగా బలహీనపరిచే అవకాశం ఉంటుంది కాబట్టి మన హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళకుండా ప్రశాంతంగా ఉండగలిగితే చాలా బాగుంటుంది. తర్వాత ఎప్పుడో మన తండ్రి గారి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన ఉంటుంది. ఎప్పుడో కొన్ని కొన్ని రాసిన ఎగ్జామ్స్ మన రిజల్ట్స్ బాగా వస్తాయనుకుంటే అందులో మిస్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే మనకి ఏంటంటే లక్ ఫేవర్ చేసే ఇన్సిడెంట్స్ ఏదైతే ఉందో పలానా చోట ఇన్వెస్ట్మెంట్ చేసాం దాంట్లో ఇంత ఎక్స్పెక్టేషన్స్లో మనం ఉంటామనుకుంటే డెఫినెట్గా అంత రాకుండా కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. ఇలాగే 9వ స్థానం అదృష్టమనే ప్రదేశం ఉంటారు, భాగ్యస్థానం ఉంటారు, అక్కడ గ్రహణ ప్రభావం జరుగుతుంది కాబట్టి ఈ 15 రోజులు కూడా మనకు అలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా అనుకుంటాం అది అనుకోకుండా ఉండగలిగితే చాలా బాగుంటుంది. వీలైనంత వరకు అది మనకు ఒక పాజిటివ్గా లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అందర్ లక్ అనుకోవాలి. అలా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. శనీశ్వరుడు యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. అసహజ సాధకం స్వామి అసహజకం తమకేం రామదూత కృపాసందో మత్కారే సాధక ప్రభు అన్నారు. అంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఎప్పుడైతే మనం చేసుకుంటూ ముందుకు వెళ్తామో కొంత సమస్యకి పరిష్కార మార్గం కనబడటము, కొంత యోగానికి వెళ్ళడానికి అవకాశం. ఏదైనప్పటికీ కూడాను భాగ్యము బాగోలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉండడం ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.